ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే, ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ శతాబ్దపు యోధాన్ యోధుడు ఎవరన్నా ఉన్నారంటే జ్యోతిబాపులే. అణగారిన వర్గాలకి వాళ్ళ యొక్క దాస శృంఖలాలను తెంపడానికి పుట్టినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జ్యోతిబాపులే. అటువంటి మహనీయుడు మళ్ళీ పుట్టాలి అనుకుని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గణేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరికీ జక్కంబూడి గణేష్ గారు పిలిపందుకొని చాలా తక్కువ సమయంలో ఈ కార్యక్రమం తలపెట్టాలని చెప్పేసి ఇందాక ఒక గంట క్రితం అనుకోవడం జరిగింది. అనుకున్న వెంటనే జక్కంపూడి గణేష్ గారు స్పందించి, అటువంటి మహనీయుడిని మనం మననం చేసుకోవడం అనేటువంటిది, జాతిని గౌరవించుకోవడం అనేటువంటి ఆలోచనతో ఆయన మీ అందరికీ పిలిపివగానే ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ మరొక్కమారు నమస్కారాలు తెలియజేసుకుంటూ, జ్యోతిబా పూలే అంటే సామాజిక విప్లవకారుడు. ఈ సమాజానికి ఒక మార్పు రావాలి, స్త్రీలు విద్యాభ్యాసం చేయాలి, స్త్రీలు ముందుకు రావాలి, అణగదొక్కుపట్టినటువంటి అణగారిన వర్గాలు అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఆలోచనతో ఆయన ఉద్యమించి ఈ మొత్తం హిందూ మత చాందస సమాజాన్ని ఒక సమగ్రమైనటువంటి నివేదికని ఈ భారతదేశానికి అర్పించినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, ఇవాళ మనందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు. అంబేద్కర్ స్ఫూర్తి దైవం ఈయనే. ఈయన్ని చదువుకొని అదే ప్రాంతంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈయన్ని చదువుకొని ఈయన్ని గురువుగా పెట్టుకొని పూలే చూపించిన మార్గంలో దశ దిశ నిర్దేశించి ఈవేళ రాజ్యాంగాన్ని సమర్పించే అంత ఎత్తుగా వెంబ చేసి పూలమ్ముకునేటువంటి పూల వ్యాపారస్తులైన అందుకోసం మాలికులం అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ మాలికులానికి సంబంధించి ఆయన్ని ఈవేళ గౌరవించుకోవడం కోసం ఇక్కడ మన గణేష్ గారు ఒక తలపెట్టారు, ఒక కార్యక్రమం. మనం పూలమ్ముకునేటువంటి సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు విద్యావంతులైనటువంటి కుర్రాళ్ళకి మనం ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి, పూలే మూలాలు తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈవేళ కొత్త వస్త్రాలు నూతన వస్త్రాలను బహుకరించి ఆయన మనం గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన చేశారు. పూలే లేకపోతే ఈవేళ ఈ సమాజం ఎలాగుండదు. కేవలం పూలే గురించి ఈవేళ వాడవాడల వీధి వీధిన ఈవేళ ఉత్సవాలు జరుగుతున్నాయంటే నిజాన్ని ఎంతో కాలం దాచలేరు. ఈ సమాజంలో ఒక పూలే ఉవ్వెత్తలు లేచినటువంటి ఉద్యమ కరటం అని చెప్పడానికి నేను మాత్రం సంకోచించట్లేదు. అటువంటి వ్యక్తిని ఈవేళ మరణం చేసుకోవాలనేటువంటి ఆలోచన రావడం ఇవాళ నన్ను జక్కంపూడి గణేష్ని నేను సగౌరవంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పూలే సామాజిక అది మాలి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో పూలమ్ముకునేటువంటి వాళ్ళకు ఇళ్లలోంచి ఒక ఇద్దరు ముగ్గురు విద్యావంతులను తీసుకొచ్చి విద్యా అభిషిస్తున్న వాళ్ళకి మన నూతన వస్త్రాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. ఈవేళ మీరందరూ పూలే స్ఫూర్తితో చదువుకోవాలి. చదువుకోవడం ద్వారానే ఈ సమాజంలో మార్పు వస్తుందని నినదించినటువంటి వ్యక్తి, ఉద్యమించిన వ్యక్తి, శ్వాసించిన వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారానే అంబేద్కర్ ఈవేళ తెలిసాడని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని తరపు గణేష్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితోమైన కార్యక్రమాన్ని దేశములోనే అణగారిన వర్గాలకు చీకటి బాంధవ్యాలతో ఉన్న ప్రజల్లో జ్యోతిని నింపడానికి వచ్చిన వ్యక్తి, సామాజిక సంస్కర్త, విద్యావేత్త, స్త్రీలకు ఒక దశ దిశని చూపిన ఏకైక కరుణామూర్తి మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జన్మదిన వేడుకల్ని ఈ యువకుల మధ్య జరుపుతున్న రాజమండ్రి యూత్ ఐకాన్ జక్కంపూడి గణేష్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమక్షం తెలియజేస్తున్నా. శిష్యుల నుంచి వచ్చిన మహావజ్రం అయినటువంటి నాయకుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాలతో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడుగు జాడల్లో అంబేద్కర్ గారు నడిచిన తర్వాత ఈరోజు మన యువతరం అంతా కూడా మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించుకోవడం నిజంగా ఈ కార్యక్రమాన్ని ఎక్కంపూడి గణేష్ గారి ఆధ్వర్యంలో చాలా అతి తక్కువ సమయంలో ఇంత భారీ ఎత్తున జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ ఎవరైతే ఇవాళ జ్యోతిబా పూలే ఉన్నారో ఆయన ఒక మాలి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అణగారిన వర్గాలని ఆ రోజు వాడు పడుతున్న కష్టాన్ని కన్యల్ని చూసి వీళ్ళ దాస శృంఖలాలు పెంచాలనేటువంటి ఆలోచనతో ఆనాడు కంకణం కట్టుకుని
మరి నడిపించినటువంటి నేపథ్యంలో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయన శిష్యులుగా ఉన్నారని అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తించవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి జ్యోతిబా ఫూలే యొక్క జయంతి ఉత్సవాలని మనం ఎల్లళ్ళూ ఎప్పుడు కూడా చేసుకోవాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ జ్యోతిబా ఫూలే జయంతి శుభాకాంక్షలు. జ్యోతిబా ఫూలే లాంటి సంఘ సంస్కర్తలు ఆ తరం వారికి కానీ ఈ తరం వారికి కానీ అందరికీ కూడా ఆదర్శం. అటువంటి మహా నాయకులు కానివ్వండి, వారు చేసినటువంటి సమాజ సేవ వల్లనే ఈరోజుకి కూడా వారందరినీ మనందరం గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఆడవాళ్ళు ఇంట్లో ఉండి బయటకు వచ్చి చదువుకోగలుగుతూ ఉన్నారు అని అంటే వాళ్ళు రాయగలుగుతూ ఉన్నారు, ఒక గొప్ప పుస్తకాలు రాయగలుగుతూ ఉన్నారు అని అంటే దానికి ప్రప్రథమ కారకుడు జ్యోతిబా ఫూలే. ఈ యొక్క మాట నిజం చేయడం కోసం జ్యోతిబా ఫూలే ఆయన ఇంట్లో ఆయన భార్య సావిత్రి ఫూలే గారికి చదువు నేర్పించి ఆవిడ్ని వెలుగులోకి తీసుకుని వచ్చి మరో 10 మందికి ఆదర్శంగా నిలబడటం జరిగింది. ఈ రోజున మహిళలు కానివ్వండి, అడగారిన వర్గాలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఇంత స్వేచ్ఛాయుతంగా తిరుగుతూ ఉన్నారనన్నా, మంచి చదువులు చదువుకుంటా ఉన్నారనన్నా జ్యోతిబా ఫూలే లాంటి గొప్ప సంఘ సంస్కర్తలే కారణం. ఈ రోజున మన రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారి వంటి గొప్ప నాయకులు కూడా జ్యోతిబా ఫూలే గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ రోజున దేశ అభివృద్ధి కోసం వీరందరూ కృషి చేయడం జరిగింది. అందుకను మరొక మారు జ్యోతిబా ఫూలే గారికి మనస్ఫూర్తిగా యువత అందరం కూడా నివాళులు అర్పించుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుని వెళ్ళడంలో కూడా మేమందరం మంచి పాత్ర వహిస్తామని చెప్పి, మంచి సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామని చెప్పి జ్యోతిబా ఫూలే సాక్షిగా తెలియజేసుకుంటూ సెలవు. జోహార్ జ్యోతిబా ఫూలే, జోహార్ జ్యోతిబా ఫూలే. SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education, recreation. SS Developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.